అకాల వర్షాలు రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పంట పొలాల్లోనే నీట మునిగింది. అసలే కరోనా లాక్డౌన్తో కూలీలు దొరక్క వ్యవసాయ పనులు కష్టంగా ఉన్న ఈ సమయంలో అకాల వర్షాలు రైతన్నను మరింత కష్టాల్లోకి నెట్టాయి. విశాఖ జిల్లా చోడవరం మునగపాక మండలాల్లో అకాల వర్షం దాలువ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట కోత కోసి కుప్పలు పెట్టే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇక కోతకు సిద్ధంగా ఉన్న మరో 50 ఎకరాల పంట నీట మునిగిపోయింది. అసలే లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు పండించిన చెరుకు కూరగాయల పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఈ వర్షం కారణంగా వరి పంట నీట మునిగింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 1000 ఎకరాలలో వరి పంట వర్షం పాలైంది. 800 ఎకరాలలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. వరి, మామిడి, అరటి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో చాలా చోట్ల ధాన్య ప్రాసులు మోకాళ్ల లోతులో నీట మునిగాయి. బస్తాల్లో నింపిన ధాన్యం కాస్త తడిచి ముద్దయ్యాయి. జిల్లాలో 118 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం నిన్న 12:30 కానించి వర్షం అలా రాత్రి తెల్లవారు పడతానే ఉంది. నీటిలో మా రాశులన్నీ మునిగిపోయి వీళ్ళందరూ ఇక్కడ 50 ఎకరాల భూమి ఉంటాయండి. ఆ భూమిలో ఉన్నాయన్నీ కూడా నీరు ఎగ్గడి ముండిపోయిందండి. నీరు దిగడం దీనికి ఎక్కడ ఏ విధమైన రాశులన్నీ మునిగిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. భువనగిరి పట్టణంలోని ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. ఐకేపీ సెంటర్లలో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో రైతుల చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. 100 మంది రైతులు ధాన్యం తెచ్చి 25 రోజులైనా ఇప్పటి వరకు 10 మంది ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా పంటను తొందరగా కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.